शिवाय हर हर महादेव शंभो शंकर पर ब्रह्म परमात्मा नमः। जगत उत्पत्ति स्थिति प्रलया कराया ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविता गानी दशे दशे दत्तात्रेय नमतंतिनी सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। మీ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారము, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టి, మీ యొక్క పుట్టిన సమయము, పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, లొకేషన్ బట్టి మీ యొక్క జాతకం పూర్తిగా వివరించబడును. దాంతోపాటు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని వివరించడం కొరకు మమ్మల్ని సంప్రదించి, మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా సమస్య ద్వారా మీకు పూర్తి పరిష్కారము లభించును. ఈ రోజుల్లో చాలామంది పాడి పంటలు అంటే రైతు దేశానికి వెన్నెముక అంటారు. రైతు పండిస్తేనే మన ప్రతినిత్యము మన 5 ఏళ్ళు నోట్లో పోవటానికి, మనకి ఆహారంగా తీసుకోవడానికి, మనకి పాడి పంటలు అంటే రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క విలువైన పంటలు మనకి ఆధారంగా ఉన్నాయి ఈ రోజుల్లో. అదే చేపల చెరువులు పెంచుతుంటారు, కొందరు రొయ్యల పెంపకాలు జరుగుతూ ఉంటాయి, కొంతడు పశువుల యొక్క అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఆ పశువులు అభివృద్ధి చేసి పాల వ్యాపారాల ద్వారా వారి వ్యాపారం పెంపొందించుకోవడానికి పాలు, పెరుగు, నెయ్యి ఇట్లా పశు సంపదని పెంచుకొని మహా రైతుగా అయ్యి స్థిరాస్తి సంపాదించాలని తహతహలాడుతూ ఉంటారు. ఈ యొక్క విలేజ్లలో, పల్లెటూర్లలో ఇటువంటి వ్యవసాయ సంబంధించిన క్షేత్రాలు ఎన్నో ఉంటాయి. వారు సంవత్సరాల కొద్దీ కష్టపడి, సంవత్సరాల కొద్ది వ్యవసాయం చేసి పాడి పంటలపైన కానీ, వ్యవసాయాలపైన కానీ, చిరు వ్యాపారాలపైన ఇటువంటి వ్యాపారాలు చేసినా కూడా కలిసి రాక నష్టచీకులోను, నష్టాల బాటలోను ఇబ్బంది పడి కొందరు రైతులు ఆత్మహత్య చేసుకొని వారి యొక్క రుణాలు తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి యొక్క కుటుంబమే నష్టపోతూ ఉంటుంది. ఇటువంటి రైతుకు సంబంధించిన ఏది అయినా కూడా సిరి సంపదలుగా, ధాన్యమైనా సరే, పాడి పంటలైనా సరే, పశుధాన్యానికి సంబంధించిన, పశు సంబంధించిన విషయాలైనా సరే, మత్స్యకారులకైనా సంబంధించి, రొయ్యల వ్యాపారస్తులు కానీ, ఇటువంటి రైతులకు అభిప్రదంగా, అభివృద్ధిపరంగా నడవాలి అంటే, వారి యొక్క రుణబాధలు, కష్టకాలాలు తీరాలంటే ఆవు పాలతో 16 రోజులు ప్రత్యేకంగా 16 రోజులు మీకు దగ్గరలో ఉంటే శివాలయము కానీ, లేదు అంటే దగ్గరలో ఉంటే విష్ణువుకి సంబంధించిన ఆలయంలో కానీ, లేదు అంటే కృష్ణుడికి సంబంధించిన ఆలయము కానీ, కృష్ణ ఆలయం అంటారు, విష్ణు ఆలయం కానీ, శివాలయము కానీ, ఈ మూడు మహాక్షేత్రాలు, దేవాలయాలలో రోజుకి 1 లీటర్ నుండి మీ శక్తి కొలది అంటే 1 లీటర్ పాలు నుండి 2 లీటర్లైనా తీసుకువెళ్ళచ్చు, 1 లీటర్ అయినా తీసుకువెళ్ళచ్చు. ఆవు పాలు తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించాల. అభిషేకం చేయించి మీ యొక్క కష్టకాలాన్ని స్వామివారిని యొక్క విన్ముఖంగా నమస్కరించి, మా యొక్క రైతుకు సంబంధించిన ప్రతి కష్టం వైదొలిగిపోవాలి, మేము ప్రతి పాడి పంటల్లో ఎదురుపెట్టిన లక్ష్మి మాకు వచ్చి సుఖశాంతులతో జీవించాలని స్వామివారికి ఈ రకంగా పాలధారణి అభిషేకంగా చేయించి మీ యొక్క కష్టకాలాన్ని తీర్చుకోవాలని, ఈ యొక్క చిన్న రెమెడీ మీరు చేస్తే రైతు అభ్యున్నతకి మార్గదర్శం అవుతుంది ఖచ్చితంగా. స్వామివారుల వల్ల, ఆ దేవతామూర్తుల వల్ల మీరు పడ్డ 6 కాలము పడ్డ కష్టము సుఖంగా, లాభదాయకంగా, లక్ష్మీప్రదంగా నడిచే అవకాశము మీ పైన దృష్టి ప్రమాణాలు కానీ, కనుదృష్టి కానీ, చెడు ప్రయత్నాలు కానీ, చెడు కర్మలు కానీ ఇటువంటివి ఆ యొక్క విష్ణునారాయణమూర్తి వల్ల కానీ, శివుడు వలన కానీ, శివయ్య వలన కానీ, శ్రీకృష్ణ యొక్క పరమాత్ముడు వల్ల కానీ మీకు వైదొలిగిపోయి ఆయు ఆరోగ్యాలు ప్రశాంతత
కుటుంబ శాంతితో అష్టౌశ్వర్య భోగ భాగ్యాలతో సుఖశాంతులతో ఉండగలుగుతారు. ఈ యొక్క చిన్న రెమెడీ చేసి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయామి.